రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నాలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఆదేశించారు. ఈ మేరకు బేగంపేట బ్రాహ్మణవాడిలో జరుగుతున్న నాలా పనులను ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి పరిశీలించారు. బేగంపేట డివిజన్లో వర్షాకాలంలో కోకటిపల్లి నాలాను ఆనుకుని ఉన్న బ్రాహ్మణవాడి, మయూర్ మార్గ్, ప్రకాష్ నగర్, అల్లంతోటబావి, వడ్డెర బస్తీలు ముంపునకు గురవుతున్నాయన్న విజయలక్ష్మి ముంపు నివారణకి 45 కోట్లతో ఎన్ఎస్డిపి కింద పనులు చేపడుతున్నామని వివరించారు. ఇది టోటలీ లో లయింగ్ ఏరియా. ఇది అయితే ఎస్ఎన్డిపి వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతున్నాయి. 39 క్రోర్స్ పెట్టి ఈరోజు ఇక్కడ బ్రహ్మణవాడి నుంచి ఆ గీతాంజలి స్కూల్ వరకు కూడా ఈ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. హోప్ఫుల్లీ ఈ మాన్సూన్స్ లోపల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలనేసి వాళ్ళన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నారు. బై జూన్ 15 కల్లా ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. అండ్ వాళ్ళు ఒక ఇక్కడ ఏదైతే సివేజ్ లైన్ అడిగారో ఇక్కడ పక్కన కూడా వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పార్కింగ్ ప్రాబ్లమ్స్, అవన్నీ కూడా వాణిదేవి గారు చెప్పారు. అది తప్పకుండా మేము చేస్తామనేసి ఇది మేము వాళ్ళకి హామీ ఇచ్చాము.